శివశక్తి సామరస్యాన్ని తెలియజేసే నామం తొంభై నాలుగు వృషభధ్వజ విజ్ఞాన భావన నమో నమ ఇక్కడ భావన అనే శబ్దానికి కలిగించునది అని అర్థాన్ని ఇక్కడ స్వీకరించాలి వృషభధ్వజ విజ్ఞానాన్ని కలిగించునది ఈ నామం చాలా అద్భుతంగా సమకూర్చబడింది ప్రతి నామం కూడా ఒకవైపు మంత్ర సంకేతాలు ఒకవైపు అద్భుతమైన భావతత్వ సంకేతాలు దాగి ఉన్నాయి వృషభధ్వజ విజ్ఞానమును కలిగించునది వృషభధ్వజుడు అంటే శివుడు వృషభద్వజ విజ్ఞానము అంటే శివ విజ్ఞానం విజ్ఞానము జ్ఞానము రెండిటికి భేదాన్ని చెప్తూ శంకర భగవత్పాద వారు భగవద్గీతలో చెప్తారు శాస్త్రములు చదవగా ఒక జ్ఞానం కలుగుతుంది ఆ పరోక్ష జ్ఞానం ఏదైతుందో దాని పేరు జ్ఞానం అంటారు ఆ జ్ఞానం అనుభవానికి వస్తే విజ్ఞానం అంటారు ఇది అపరోక్ష జ్ఞానం అని పేరు కనుక విజ్ఞానము అంటే అనుభవం అని అర్థం అనుభవానికి రావాలి శివుడు గురించి అమ్మవారి గురించి పరతత్వం గురించి వేదాంతం గురించి ఎన్నో చెప్పుకుంటున్నాం కానీ అనుభూతికి వచ్చినప్పుడే అది సిద్ధి అది మోక్షహేతమవుతుంది అనుభూతి కోసమే చెప్పుకోవడం అంతేగాని కేవలం చెప్పుకోవడంతో మిగలకూడదు అనుభవం రావాలి అందుకు విజ్ఞానాన్ని చెప్పడంలోనే వృషభధ్వజ విజ్ఞానం శివానుభూతిని భావన కలిగించునది శివానుభూతిని కలిగించునది ఈ అనుభూతి జ్ఞానమే బ్రహ్మజ్ఞానమని చెప్పబడుతున్నది అలాంటి శివజ్ఞానమును కలిగించే తల్లి అమ్మని ఆశ్రయిస్తే శివజ్ఞానం లభిస్తుంది శివజ్ఞానమన్నా బ్రహ్మజ్ఞానమన్నా ఒక్కటే బ్రహ్మము శివుడు ఈ రెండు ఉపనిషత్ పరిభాషలో బ్రహ్మము ఆ బ్రహ్మముని ఉపాసనా పరిభాషలో శివ అన్నారు ఆ మాటకస్తు ఉపనిషత్తు కూడా బ్రహ్మముని శివ అని చెప్పింది అనేక చోట్ల చెప్పింది ప్రపంచోపశమం శాంతం శివం చతుర్థం మన్యంతే అని మాండుక్యం చెప్తూ ఉన్నది తురీయ స్థితి అని అర్థం శివ అంటేనే త్రిగుణాలకి అతీతమైన స్థురీయ భూమికి చెందినటువంటి తత్వము శివతత్వము అదే పరబ్రహ్మ యొక్క అసలు తత్వము దాన్నే బ్రహ్మానంద స్థితి పరబ్రహ్మ స్వరూపము అని అంటారు తురీయ భూమికనే దాన్నే శివ అని అంటారు ప్రపంచ ఉపశమం శాంతం అద్వైతం చతుర్థం చతుర్థం అంటే నాలుగవది అనగా తురీయమైనది అది ప్రపంచానికి అతీతం కనుక ప్రపంచ ఉపశమం ఎందుకంటే ప్రపంచం త్రిగుణాత్మకం ప్రపంచానికి అతీతమైన తురీయం అది అద్వైతం అన్నారు అక్కడ దానికే అద్వైతం అని పేరు అక్కడ రెండవది లేదు ఉన్నదంతా ఒకటే ఒకటే పరబ్రహ్మతత్వము అది శివజ్ఞానం ఆ శివజ్ఞానాన్ని కలిగిస్తున్నది అయితే శివునికి ఎన్నో పేర్లు ఉంటూ ఉంటే ఇక్కడ వృషభధ్వజాన్ని మాత్రమే ఎందుకు చెప్పారు అది కూడా తెలుసుకోవాల్సింది ధ్వజము అనగా జెండా స్వామికి జెండాపై గుర్తు వృషభము వృషభం రెపరెపలాడుతూ ఉంటుంది ఆ జెండా పేద దీని భావం ఏంటంటే జెండా అంటే చాటించున్నది అని అర్థం వృషభము అనగా ధర్మము అని అర్థం పరమాత్మ ధర్మస్వరూపుడు అందుకే ఆయన వాహనము వృషభము ఆయన యొక్క ధ్వజము వృషభము ఈ రెండు చెప్పడంలో ఆయన ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడు ధర్మమే ప్రధానమని వ్యక్తపరుస్తున్నాడు అందుకే వృషభధ్వజ విజ్ఞానము అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ధర్మప్రధానమైన దైవము ఆ పరమాత్మ అందుకే ధర్మం లేనిది జ్ఞానం లేదు జ్ఞానం లేనిది మోక్షం లేదు అందుకే ధర్మము జ్ఞానము మోక్షము ఈ మూడు ఒక క్రమ రావాలి అందుకు వృషభధ్వజ విజ్ఞాన అని చెప్పడంలోనే ధర్మముగా బ్రతుకుతూ ఆ ధర్మము కూడా భగవదంకితం అంకితం చేయగలగాలి ఎందుకంటే వృషభము ఎప్పుడు శివునే చూస్తూ ఉంటుంది శివునికి తన తాను అంకితం చేసుకుంది అందు కొంతమంది ధర్మంగా బతికితే చాలండి భక్తి అక్కర్లేదు అంటుంటారు వాళ్ళకి ప్రయోజనం లేదు ధర్మానికి లక్ష్యం లేకుండా పోతుంది ఎందుకంటే శివాలయంలో వృషభం ఎప్పుడు శివుణ్ణే చూస్తుంటుంది వృషభము ధర్మానికి ప్రతి గనక మనం చేసే ప్రతి చిన్న ధర్మం కూడా భగవంతుని కోసం చేయాలి భగవంతుని దృష్టిలో పెట్టుకు చేయాలి భగవంతునికి అంకితంగా చేయాలి ఇటు అటు చెదరకుండా ఏకాగ్రముగా భగవద్భక్తికి వినియోగించాలి అందుకు కేవల ధర్మం వల్ల ప్రయోజనం లేదు ధర్మము భగవద్ అభిముఖం కావాలి భగవద్ అర్పితం కావాలి భక్తిగా పండాలి అప్పుడు భగవద్ అనుభూతి అనేది లభిస్తుంది అందుకు వృషభధ్వజ విజ్ఞాన భావన అని చెప్పినప్పుడు ధర్మబద్ధమైనటువంటి భక్తితో కూడిన వారికి జ్ఞానాన్ని అనుగ్రహించే తల్లి బ్రహ్మజ్ఞానప్రదాయని అని అర్థం ఇక్కడ బ్రహ్మజ్ఞానమన్నా మోక్షమన్నా ఒక్కటే బ్రహ్మజ్ఞానం వల్ల మోక్షం అని కాదు బ్రహ్మజ్ఞానమే మోక్షం అని చెప్పుకోవాలి ఎందుకంటే తెలియుట అంట అనుభవానికి వచ్చుట అర్థం అందుకు వృషభధ్వజ విజ్ఞాన భావనయై నమో నమ